వీటి కారణం ఏమిటి, వీటి మూలాలు ఏమిటి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఎలా పరిష్కరించే ప్రయత్నం హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు చేశారు అన్న తదితర విషయాలక సమాహారమే హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారి జీవితం. నిజంగా ఇన్నేసి కోణాలు ధర్మ ఖలీఫాల్లో ఏ ఒక్కరి జీవితంలోనూ చోటు చేసుకోలేదు. అయితే హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క గొప్పతనం ఏమిటంటే జీవితపు అన్ని కోణాల్లోనూ అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల ఆయనకు ఉన్న అచంచల విశ్వాసాన్ని, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల ఆయనకున్న అమితమైన అనురాగాన్ని అభిమానాన్ని ఆయన చాటుకుంటూనే చివరి శ్వాస ఆగేంత వరకు అదే మార్గాన ఆయన కొనసాగారు. అభిమాన మిత్రులారా, ముక్తసరిగా ఆయన జీవిత చరిత్రను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ మహాత్ముల జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకొని వాటికి అనుగుణంగా మన జీవితాలను మనం మలచుకుని మంచి మార్గాన నడుచుకునే ఒక సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనకు ప్రసాదించాలని కూడా ఈ సందర్భంగా మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను. అభిమాన మిత్రులారా, అల్లాహ్ దాసుల్లో కొందరు ఉంటారు, వారు అల్లాహ్ ప్రీతి కోసం అల్లాహ్ ప్రసన్నతను పొందే నిమిత్తం వారి వద్ద ఉన్న సమస్తాన్ని సర్వస్వాన్ని అల్లాహ్ మార్గంలో అర్పించడానికి సదా సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిలో ప్రవక్తల అనంతరం ఆ స్థాయికి చెందిన వారు సహాబా అయితే, సహాబాలో కొందరు అగ్రగణ్యులు ఉన్నారు. ఆ అగ్రగణ్యుల్లో ఒకరు ఎవరంటే హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ను ఉద్దేశించి చెప్పిన మాట, ఇన్నహు లా యుహిబ్బుక ఇల్లా ముమిన్ వలా యుబ్ఘిదుక ఇల్లా మునాఫిక్. ఓ అలీ రదియల్లాహు అన్హు, మోమిన్ అయిన ప్రతి వ్యక్తి నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు, నిన్ను ద్వేషించేవాడు కపటి అయి ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి వ్యక్తి విశ్వాసానికి గీటురాయిగా హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారి ఎడల అభిమానాన్ని పేర్కొనడం అనేది ఆయన స్థాయి ఏమిటి, ఆయన ఎంతటి వ్యక్తి, ఎంత గొప్ప వ్యక్తి అన్న విషయం అనేది మనకు తెలియజేస్తుంది. హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు, ఆయన పూర్తి పేరు అలీ బిన్ అబీ తాలిబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్. ఆయన గారి తల్లి పేరు ఫాతిమా బిన్ అసద్ ఇబ్న్ హాషిం. హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవ దౌత్యం నుబువత్ ప్రసాదించక 10 సంవత్సరాల క్రితం, మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం 15-15 సంవత్సరాల క్రితం హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు జన్మించడం జరిగింది. కనుక ఆయన జననానికి సంబంధించిన కొన్ని గాథలు ఉన్నప్పటికీ సత్య అసత్యాల నిరూపణ అనేది ఆ విషయంలో సందిగ్ధత ఉంది, కనుక వాటిని ఈ సందర్భంగా పేర్కొనడం లేదు. హజరత్ అలీ రజియల్లాహు తాలా అన్హు గారు
ఆయన కు ఆయన గారి తల్లి గారైన ఫాతిమా బింత్ అసద్ రదియల్లాహు అన్హా గారు పెట్టిన పేరు అసద్ కనుక ఈ యొక్క సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాట అనల్లది సమ్మత్ని ఉమ్మి హైదర కలైసి గాబాతి కరీహిల్ మంజర నేనే నా తల్లి నాకు హైదర్ అంటే అసద్ సింహం సింహం అని నామకరణం చేసింది దట్టమైన కీకారణ్యం అంటారు అలాంటి అడవులకు రారాజు అయిన సింహంగా నన్ను అభివర్ణించింది అని హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారు సెలవీయడం జరిగింది అబూ తాలిబ్ గారు ఆయనకు పెట్టిన పేరు అలీ అలాగే ఆయన కునియత్ అబుల్ హసన్ అంటే పెద్ద కుమారుడు హజరత్ హసన్ రజియల్లాహు తఆలా అన్హు గారి పేరుతో జత చేసి ఉండే నామం అలాగే అబుల్ హుసైన్ అని కూడా ఆయన పిలిచేవారు అయితే హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారికి అబూ తురాబ్ అంటే ఆయన చాలా సంబరపడిపోయారు ఆ పేరుతో ఎవరైనా పిలిచారు అంటే ఆ నామాంతరంతో ఎవరైనా పిలిచారు అంటే చాలా సంబరపడిపోయేవారు కారణం ఏమిటంటే హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి వివాహం అనేది హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారితో జరిగింది అన్న విషయం మనందరికి తెలిసిందే కనుక ఏదో విషయమై మాటామంతి పెరిగి సతీమణితో అలిగి ఆయన ఇంటిని వదిలి బయటికి వెళ్ళిపోయారు అదే సమయంలో ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడికి విచ్చేశారు అలీ రజియల్లాహు అన్హు గారిని ఆయన చూడలేదు గనుక విచారించిన మీదట విషయాన్ని తెలుసుకున్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఉన్న ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనతో సంబోధించిన సమయానికి ఆయన నేల మీద పడుకుని ఉన్నారు ఆయన వీపుకి మట్టి ఉంది కనుక ఎంతో ప్రేమగా ఆయన ఉద్దేశించి యా అబా తురాబ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సంబోధించడం ఆ తర్వాత ఆదర్శ దంపతులైన వారి మధ్య సంధి కుదిర్చి వారి ఇంట్లో సంతోషాన్ని నింపి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళడం అనేది జరిగింది కనుక ఈ సందర్భంగా ఆయనకు అబూ తురాబ్ అన్న బిరుదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చారు అలాగే ఆయనకు ఖలీఫతుల్ ముమినీన్ అన్న బిరుదు కూడా ఇవ్వడం అనేది జరిగింది కనుక అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఉత్తమ రీతిలో హజరత్ అలీ రజియల్లాహు తఆలా అన్హు గారిని పోషించారు మనందరికీ తెలిసిన విషయమే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ఖతీజా రజియల్లాహు అన్హా గారిని 25 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు అన్నది ఆమె ఎంత కీలక పాత్ర పోషించింది అన్నది మనకు తెలిసింది అలాగే చాలా కీలక ఘట్టం అంటే బాల్యంలోనే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు నాన్నని కోల్పోయిన ఆ కీలక ఘట్టంలో పోషణ బాధ్యతను తాతగారు అబ్దుల్ ముత్తలిబ్ తీసుకోవడం జరిగింది ఆయన అనంతరం అబూ తాలిబ్ గారు ఆ పోషణ బాధ్యతను తీసుకోవడం జరిగింది కనుక అబూ తాలిబ్ గారి భార్య ఫాతిమా బింత్ అసద్ అబూ తాలిబ్ గారు విశ్వసించలేకపోయారు కానీ ఫాతిమా బింత్ అసద్ ఇస్లాం స్వీకరించారు కనుక ఆమె ఒడిలో
ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెరిగారు. ఆ తర్వాత అబూ తాలిబ్ గారి మరణానంతరం అలీ రదియల్లాహు తాలా అను గారి పోషణ బాధ్యతను ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసుకోవడమే కాకుండా తర్వాతి జీవితంలో సైతం తల్లి పాత్రను పోషించిన ఫాతిమా బింత్ అసద్ గారి ఎడల గొప్ప అభిమానం కలిగి ఎప్పుడు అవకాశం దొరికిన బహుమతుల్ని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె ఇంటికి పంపించేవారు. కనుక స్వయంగా హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు చెప్తున్న మాట, ఓసారి పట్టు వస్త్రాలు వచ్చాయి, ఆ పట్టు వస్త్రాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు ఇస్తూ ఫాతిమా నామము గల నలుగురిలో ఈ యొక్క పట్టు వస్త్రాల్ని అంచాల్సిందిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు ఫాతిమా బింత్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం, అలాగే ఫాతిమా బింత్ అసద్ అలీ రజల్లాహు అను గారి యొక్క తల్లి గారు, ఫాతిమా బింత్ హంజా హంజా రజల్లాహు అనహా గారి యొక్క కుమార్తె, అలాగే ఫాతిమా బింత్ ఉత్బా బింత్ రబీఆ. అభిమాన మిత్రులారా, హజరత్ అలీ రజల్లాహు తాలా అను గారు 10 సంవత్సరాల వయసులోనే ఆయన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించారు. బాల్యం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పోషణలో ఉన్నారు. గనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వ్యక్తిత్వము గాని నీతి గాని నడవడికను గాని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఎవరు అంటే హజరత్ అలీ రదియల్లాహు అన్హు. కనుక కల్మషం తెలియని ఆ వయసులోనే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకువచ్చిన సత్య సస్య విప్లవానికి వ్యతిరేకంగా భయంకరమైనటువంటి తుఫాను గాలులు వీస్తున్న ఆ నాజూక తరుణంలో విశ్వసించడానికి సిద్ధమవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. అయితే ఆ సాహసం హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు చేశారు. కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సత్యత గురించి ఆయనకు పూర్తిగా తెలిసి ఉండేది గనుక, అయితే నాన్నగారి భయం కూడా కాసింత ఉండేది గనుక ప్రారంభంలో కాస్త ఆయన తడబడ్డారు. అయితే తర్వాత ఇస్లాం స్వీకరించారు. ఇస్లాం స్వీకరించిన విషయాన్ని కొంతకాలం నాన్నగారితో ఆయన దాచిపెట్టడం కూడా జరిగింది. అయితే ఆయన ప్రత్యేకత ఏమిటంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధర్మోపదేశ నిమిత్తం ఏ తెగ దగ్గరికి వెళ్ళినా, ఏ లోయకు వెళ్ళినా, ఏ కొండ ప్రాంతానికి వెళ్ళినా చివరికి ప్రార్థనలు ప్రారంభ కాలంలో చెయ్యడానికి అనేది ఊరి ఆవల యొక్క ప్రాంతానికి వెళ్ళిన అన్ని సందర్భాలను, దాదాపు అన్ని సందర్భాల్లోనూ హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారిని తోడు తీసుకునేవారు, తీసుకెళ్లేవారు. అలాగే హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు కూడా ఆయనకు తోడుగా వెళ్ళేవారు. కనుక ఆయన నాన్నగారైన అబూ తాలిబ్ గారి మరణం సమయంలో ఆయన విశ్వాసాన్ని చూడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ దైవ ప్రవక్త, నాన్నగారు మరణించారు, అయితే తను అవిశ్వాసి, మరి నేను ఆయన శవ సంస్కారాల్లో ఖనన సంస్కారాల్లో పాల్గొనొచ్చా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, తను నీ తండ్రి, ఖచ్చితంగా వెళ్ళి ఆ ఖనన సంస్కారాలను పూర్తి చేసి రా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం అనేది జరిగింది. అయితే ఒక విషయం గమనించాలి, అదేమిటంటే ఆ కాలంలో ఖనన సంస్కారాలని చాలా సాధారణంగా జరిగిపోయి మన ప్రాంతాల్లో ఉన్న యొక్క అవిశ్వాసుల యొక్క ఖనన సంస్కారాల లాంటి విషయాలు ఏవైతే ఉంటాయో, అవిశ్వాసంతో కూడినవి, విగ్రహారాధన కూడినవి ఏవైతే ఉంటాయో అవి ఆ సమయాల్లో ఉండేవి కావు. ఒకవేళ ఉన్న హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారి వంటి యొక్క వ్యక్తి అలాంటి వారికి, వాటికి చాలా దూరంగా ఉంటారన్న విషయాన్ని మనం గమనించాం. ఇప్పుడు ఆయన పరిచయం జరిగిపోయింది కనుక
ముక్తసరిగా కొన్ని ఘట్టాలను నేను ప్రస్తావించుకుంటూ ముందుకెళ్తాను. హజరత్ అలీ రదియల్లాహు అన్హు గారు అనేక సందర్భాల్లో చాలా కీలక పాత్ర ఆయన పోషించారు. అందులో ప్రథమంగా హజరత్ అబూజర్ గిఫారీ రదియల్లాహు తాలా అన్హు గారు ఇస్లాం ధర్మం గురించి తెలుసుకోవాలని మక్కాకు విచ్చేసినప్పుడు కీలక పాత్ర పోషిస్తూ సురక్షితంగా ఆయన్ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఆయన తీసుకెళ్లారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. అలాగే ఆయనకు ఖురాన్ ఎడల వల్ల మాలిన అభిమానం అనేది ఉండేది. కనుక ఖురాన్ గురించి తెలియజేస్తూ అలనాటి కాలానికి చెందిన వ్యక్తుల్ని ఉద్దేశించి, మీలో ఎవరైనా ఖురాన్ గురించి నన్ను అడగదలిస్తే అడగండి, ఖురాన్ లోని ఆయతు పగటి వెలుగులో అవతరించిందా, రాత్రి చీకటిలో అవతరించిందా, కొండ ప్రాంతంలో అవతరించిందా, లోయలో అవతరించిందా, మైదాన ప్రదేశంలో అవతరించిందా, ఏ ఆయతు ఎక్కడ అవతరించింది అన్న అవగాహన అనేది నాకు ఉంది అని ఆయన తనకు ఖురాన్ ఎడల ఉన్న యొక్క అభిమానాన్ని ఎంతో వినయంగా ఆయన చాటుకునేవారు. అలాగే ఆయనకు ఖురాన్ విషయంలో, ఖురాన్ అవగాహన విషయంలో ఉన్న యొక్క పట్టును గురించి మనం చెప్పుకోవాలి అంటే, ఓ కీలక దశలో ఓ స్త్రీని తీసుకురావడం జరిగింది. సమస్య ఏమిటంటే, వివాహం చేసుకున్న 6 నెలలకే ఆమె ఓ బాబుని జన్మనివ్వడం. కనుక సాధారణంగా ఆలోచించే వ్యక్తుల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కనుక ఆమె తప్పు చేసింది, కనుక ఆమెను శిక్షించాలి, దండించాలి అని కొందరు వాదించారు కూడా. అయితే ఆమె మాత్రం, నేను ఎలాంటి పాప మెరుగను అని ఆమె ఎంత ముత్తుకున్నా వినే యొక్క వ్యక్తులు అక్కడ లేరనే మనం చెప్పుకోవాలి. అయితే ఆ సందర్భంలో కీలక నిర్ణయాన్ని, తన సలహాను ఆయన ఆ తీర్పు సందర్భంగా ఇవ్వడం జరిగింది. అందులో 2 ఆయతలను ఆయన బేస్ చేసుకుని, ఆధారం చేసుకుని ఈ యొక్క తీర్మానం ఇచ్చారు. అందులో ఒకటి ఏమిటంటే, హమ్లుహు వ ఫిసాలుహు 30 షహర, అంటే శిశువుని మోయడం కడుపులో, అలాగే పాలు పట్టడం, ఈ రెండింటిని కలిపి సమయ నిర్ధారణ చేస్తూ ఖురాన్ అనేది 30 నెలలు అని ప్రస్తావించింది. మరో చోట వల్ వాలిదాతు యురుదిన ఔలాదహున్న హౌలైన్ కామిలైన్ అని ఉంది. తల్లులు తమ సంతానాన్ని పూర్తిగా 2 సంవత్సరాల వరకు పాలు తాపించాలి అని ఈ 2 ఆయతుల నేపథ్యంలో ఆధారం చేసుకొని, అలా 30 నెలల నుండి 2 సంవత్సరాలని, అంటే 24 నెలల్ని గనక తీసేసినట్లయితే 6 నెలలు అనేవి మిగులుతాయి. కనుక 6 నెలల్లో శిశువు పుట్టే అవకాశం ఉంది. కనుక ఈమె నిందార్హురాలు కాదు, ఈమెను ఏ విధంగా శిక్ష విధించాల్సిన అవసరం లేదు అన్న యొక్క గొప్ప దూరదృష్టితో కూడిన యొక్క సలహాను హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గారు ఇవ్వడం జరిగింది. అలాగే హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు గొప్ప ఆయన దైవ భీతిపరుడు. ఐహిక అనాసక్తత అనేది ఆయన అణువణువులోనూ ప్రవేశుకుని ఉండేది. కనుక హజరత్ అలీ రదియల్లాహు తాలా అన్హు ఐహిక అనాసక్తత అంటే జుహద్కి సంబంధించి చెబుతూ, ఖురాన్ లోని ఒక ఆయత్, ఇందులో ఒక విశ్వాసి జీవితానికి సంబంధించిన పూర్తి జుహద్ ఐహిక అనాసక్తత ప్రస్తావన ఉంది అని ఆయన సెలవిచ్చారు. ఆ ఆయత్ ఏమిటంటే, లికైలా తఅసౌ అలా మా ఫాతకుం వలా తఫ్రహూ బిమా ఆతా, దేన్నైతే మీరు కోల్పోయారో దాని ఎడల మీరు దుఃఖపడకూడదు,
మరి దేన్నైతే మీరు పొందారో దాన్ని చూసుకొని మీరు పొంగిపోకూడదు. వల్లాహు లా యుహిబ్బు కుల్ల ముఖ్తాలిన్ ఫఖూర్. కనుక ఆయన చెప్పిన మాట, ఏ వ్యక్తి అయితే తన గతాన్ని తలుచుకొని నిరాశకి గురి కాడో, మరే వ్యక్తి అయితే తన భవిష్యత్తును చూసుకొని విర్రవీగడో, నిజంగా దైవ భీతిపరుడంటే అతని నిజంగా ఐహిక అనాసక్త జుహద్ అంటే అదే అని ఆ సందర్భంగా ఆయన సెలవీయడం జరిగింది. అలాగే హదీసు ఎడల ఆయనకున్న అభిమానం ఎలాంటిది అంటే, వమన్ యుతిఉ రసూల ఫఖద్ అతా అల్లాహ్ అన్న ఆయతు నేపథ్యంలో ఆయన చెప్పారు, నేను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని ఎంతగా అభిమానిస్తానంటే, ఆయన చెప్పని చెయ్యని ఒక హదీసుని ఒక మాటని నేను చెప్పడం అంటే నా దృష్టిలోని ఆకాశం నుండి పడి క్రింద ముక్కలైపోవడం నాకు ఇష్టం, కానీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యతిరేకంగా ఒక మాట అనడం నాకు ఇష్టం లేదు అని, అంటే చెప్పని ఒక విషయాన్ని చెప్పడం నాకు ఇష్టం లేదు అని ఆయన హదీసు ఎడల ఉన్నాయా అనే అభిమానాన్ని ఆయన వ్యక్తపరిచారు. అలాగే అఖీదా ఎడల ఆయన యొక్క దృఢత్వాన్ని మనం చూసుకున్నట్టయితే, ఖవారిజ్కి చెందిన ఒక వర్గం ఆయన దైవంతో పోలుస్తూ వచ్చినప్పుడు ఆయన కోపంతో అగ్రహోదగ్రుడై వారి మీద నిప్పులు చెరగడమే కాకుండా అగ్గిని మండించి వారందిన అగ్నికి ఆహుతి చేశాడు. ఆ సందర్భంగా అబ్బాస్ రజియల్లాహు అన్ చెప్పిన మాట, ఈ యొక్క విషయం ఏదైతే ఆయన చేశారో, ఒకవేళ నేను ఉన్నట్లయితే హత్య అయితే దానికి వారు అర్హులే కనుక వాళ్ళని హత్య చేసేవాడిని కానీ కాల్చేవాడిని కాదు, ఎందుకంటే అల్లాహ్ విధించే శిక్ష దాసులు విధించకూడదు అన్న యొక్క ప్రవక్త సలహాసం ప్రవచనాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పడం. అయితే చూడండి, అఖీదా విషయంలో ఎంత అనేది ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారన్న యొక్క విషయాన్ని ఈ సందర్భంగా అనేది మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే విధంగా అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చాలా కీలక ఘట్టమైన హిజ్రత్ సందర్భంగా హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారు గొప్ప పాత్ర ఆయన పోషించారు. కనుక హజరత్ అలీ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఉద్దేశించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రాత్రిన చెప్పిన మాట, నువ్వు నా పడక మీద పడుకో, నా దుప్పటి హజరమీ దుప్పటిని నువ్వు కప్పుకో, నీకు ఏమీ కాదు, అల్లాహ్ నిన్ను కాపాడుతాడని ప్రవక్త సలహాసం చెప్పినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఆయన పడక మీద పడుకోవడమే కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హిజ్రత్ చేసి వెళ్ళిన తర్వాత 3 రోజులు మక్కాలోనే ఉండి, అంటే ఆయన వెళ్ళిన తర్వాత 3 రోజులు మక్కాలో ఉండడం అంటే మనం ఊహించుకోగలం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. ఆయన ప్రతి వీధిన వెళ్ళేవారు, ప్రతి ఇంటి తలుపు తట్టి ఆ హక్కుదారులు ఎవరైతే ఉంటారో ఆ హక్కుదారుల వరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పగించి వెళ్ళిన అమానత్తులను ఒక్కొక్కటి అంటే చేరవేసి తర్వాత 3 రోజుల తర్వాత ఆయన మదీనాకు హిజ్రత్ చేసి వెళ్ళారు. కాలి నడకన అభిమాన సోదరుల, కాలి నడకన భయంకరమైన ఎండ, కాలి నడకన ఆయన వెళ్ళారు. కనుక ఎలా ఆయన హిజ్రత్ జరిగింది అంటే, రాత్రి మాత్రమే ఆయన నడిచేవారు, రాత్రి సమయంలో నడిచేవారు, పగలు అనేది విశ్రాంతి తీసుకునేవారు. అయితే రాత్రి సమయంలో ఆయన చల్లగా సాగిపోయి ఉంటారని మనం అనుకుంటాం. ఆ కాలంలో దివిటి లేదు, టార్చ్ అలాగే లైట్ అనేది లేదు, మరి అంత యొక్క చీకటిలో ఆయన అంత దూర ప్రయాణం అనేది చెయ్యడం, ఎన్ని యొక్క భయాలు ఉంటాయి, జంతువులు కానీ ఇతరత్ర విష పురుగులు కానీ అన్నిటినీ దాటుకుంటూ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలవాలన్న యొక్క ఆ తపనతోటి కుబా ప్రాంతంలో వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలవడం జరిగింది. అలా వచ్చిన వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు, ముసాబ్ బిన్ అలా వచ్చిన వ్యక్తుల్లో సుహైబ్ రూమీ రదియల్లాహు అన్హు గారు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, మినన్ నాసి మన్ యష్రీ నఫ్సహు ఇబ్తిగా మరదాతిల్లాహ్. కనుక అభిమాన మిత్రులారా, ఇది ఆయన జీవితానికి సంబంధించిన ఒక విషయం. అలాగే ముఖ్తసరిగా నేను నా మాటను పూర్తి చేస్తాను ఇన్షాల్లా. అందులో ఆయన అలీ ఉమర్ రజియల్లాహు తఆలా మరియు అబూబకర్ రజియల్లాహు తఆలా గురించి గొప్ప శుభవార్తను
ఆయన ఉల్లేఖించడం జరిగింది ప్రవక్త సలహా చెప్పిన శుభవార్తను. ఆ శుభవార్త ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వారు అబూబకర్ రజియల్లాహు అన్హు మరియు ఉమర్ రజియల్లాహు అన్హు గారిని ఉద్దేశించి వారిద్దరు సయ్యిదా కుహూలి అహ్లిల్ జన్నా స్వర్గపు వృద్ధ వ్యక్తులకు వృద్ధ అంటే పెద్ద వ్యక్తులకు వీరు నాయకులుగా ఉంటారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు చెప్పారు. ఆ ఉల్లేఖనాన్ని హజరత్ అలీ రజియల్లాహు తఅలా గారు ప్రస్తావించారు. కనుక ఈరోజు ఏ రవాఫిద్లు అయితే హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారికి వ్యతిరేకంగాని అలాగే అబూబకర్ రజియల్లాహు తఅలా అన్హు వ్యతిరేకంగాని పన్నాగాలు పన్నుతూ దుస్సాహసానికి అనేది పాల్పడుతున్నారో వారు దైవానికి భయపడాలి. దైవానికి భయపడమని పరిచయం ఉన్న ఒకవేళ మన పరిచయం ఉంటే మనం వారికి చెప్పాల్సిన బాధ్యత అనేది మనకు ఉంటుంది. అలాగే ఆయన సంతానంలోని హజరత్ హసన్ మరియు హుసైన్ రజియల్లాహు అన్హుమా గురించి సయ్యిదా షబాబి అహ్లి జన్నాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఆయన ఎవరైతే ఉమర్ రజియల్లాహు తఅలా గారిని ఇతరులను గాని తూలనాడేవారో వారిని జిందీగా ఆయన భావించేవారు. అలాగే ఇలా తిట్టే యొక్క ఈ క్రమాన్ని అభిషపించే ఈ క్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి అంటే ఇబ్నె సబా అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన మిత్రుల ద్వారా ముక్తసరిగా నేను చివరిగా కొన్ని విషయాల్ని మీ ముందర పెట్టి నా మాటను పూర్తి చేస్తాను. అదేమిటంటే ఆయన మొత్తం యొక్క సతీమణుల సంఖ్య 9, అంటే ఒకే సమయంలో కాదు అభిమాన సోదరులారా, విడాకులు ఇచ్చిన తర్వాత చేసుకోవడం లాంటిది ఉంటుంది. ఎందుకంటే ఒక సమయంలో నలుగురిని మాత్రమే వివాహం చేసుకునే అనుమతి ఉంది. మొత్తం సంతానం అనేది దాదాపు 18 ఉంది. అందులో హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి నుండి ఆయనకు లభించిన సంతానం 4, హజరత్ హసన్ మరియు హజరత్ హుసేన్ రజియల్లాహు తఅలాను, జైనబుల్ కుబ్రా, అలాగే ఉమ్మె కుల్సుమ్ అల్ కుబ్రా. ఈ 4 హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి యొక్క కడుపు నుండి ఆయన కలిగిన సంతానము. కనుక అభిమాన సోదరులారా, చివరి ఘట్టాన్ని నేను ప్రస్తావించకుండా మాటను పూర్తి చేయకూడదు. ఎందుకంటే యువకుల కోసం ఈ ఆయన చివరి ఘట్టం అనేది చాలా కీలకం. ఖవారిజ్ అన్న యొక్క ఉపద్రవం అనేది ఈ రోజు యువకులు దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎవరు వీరు? ఖురాన్ని నమ్మేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించేవారు, అలాగే వీరిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ వారి నమాజులు, ప్రార్థనలు, ఉపవాసాలని చూస్తే మీ ప్రార్థనలు విలవిలబోతాయి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే అంత శ్రద్ధాశక్తులతో ఉండే యొక్క ఆ వ్యక్తులు ఇలాంటి మహావ్యక్తిని సంపే యొక్క దుస్సాహసం చేశారు అంటే వారు ఎంత తోవ తప్పి ఆలోచించి ఉంటారు, ఎంత తెలివి తక్కువ పని చేసి ఉంటారు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ రజన్ గారిని హత్య చేసేవాడు పరమ నీచుడై ఉంటాడు అన్న విషయాన్ని ఆయన తెలియజేశాడు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే హజరత్ అలీ రజియల్లాహు తన గారిని చంపే సందర్భంలో అబ్దురహ్మాన్ బిన్ ముల్జిమ్ చెప్పిన మాట ఏమిటంటే ఈ కరవాలాన్ని నేను 40 రోజుల పాటు దీన్ని సానబెట్టాను, 10,000 దిర్హములు వెచ్చించి ఈ కరవాలాన్ని కొన్నాను, 10,000 దిర్హములు వెచ్చించి దీనికి విషం అనేది పూశాను. గమనించండి. అలాగే నేను రాకముందు ప్రార్థన దువా చేసి వచ్చా ఇక్కడికి. ఏమని? ఈ కరవాలంతో ప్రపంచంలోని అత్యంత నీచుడే హతమవ్వాలి అని ప్రార్థన చేసి వచ్చాను నేనని చెప్పాడు. ఆలోచించండి, ఎలాంటి యొక్క వ్యక్తి, ఎలాంటి గొప్ప దైవభీతి కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ఎడల ఇలాంటి యొక్క దురాలోచన. ఆ సమయంలో ఆయన ఒక్కరిని కాదు, హజరత్ మావియా రజియల్లాహు అన్హు గారిని, హజరత్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు గారిని, ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తిని ఒకేసారిగా సంపేయాలన్న ప్రణాళిక చేశారు. 5 పూటలు నమాజ్ చదివేవారే, ఖురాన్ని పారాయణం చేసేవారే, ప్రవక్త సలహా ప్రవక్తగా నమ్మేవారే. కనుక యువకుల్లోని విపరీత ధోరణి ఏదైతే ఉందో వారిని ఎలా తోవ తప్పిస్తుంది, ఎలా వారిని మార్గభ్రష్టుల్ని చేస్తుంది, ఆ తర్వాత వారు ఎలా ఏ రూపం దాలుస్తారనే విషయాన్ని సందర్భంగా గమనించడమే కాకుండా నేడు ఖవారిజ్కి సంబంధించిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని కూడా మనం అనేది సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ముస్లిం దేశాలు అనగానే మనం ఏమనుకుంటామంటే అన్ని దేశాల్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అఖీదా కలిగిన ముస్లింలు ఉంటారనుకుంటాం. అయితే ఖవారిజ్ దేశాలు కూడా ఉన్నాయి, రాజులు కూడా ఉన్నారు. కనుక ఏదేమైనప్పటికీ హజరత్ అలీ రజియల్లాహు తఅలా అన్హు గారు రమజాను మాసంలో 40వ యొక్క హిజ్రీ శకంలో ఫజ్ర్ నమాజ్ సమయంలో ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ దాడితోటి, ఎందుకంటే అంత విషపూరితమైన కత్తితోటి దాడి చేయడం జరిగింది, కనుక
విషయానికి ప్రభావితులై ఆయన అదే దాంతోటి ఆయన అమరగతి నొందడం అనేది జరిగింది. కనుక ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా చేసిన చెప్పిన యొక్క భవిష్యవాణులే అయినప్పటికీ అలాంటి గొప్ప వ్యక్తిని హత్య చేసిన మీదట ప్రపంచంలోని ఎవరు చెయ్యలేని ఘనకార్యాన్ని తాము చేశామన్న యొక్క భ్రాంతిలో వారు బతికారు అంటే ఆలోచించండి, వారి ఆలోచన యొక్క ఆ ప్రవాహం ఎలా ఉండి ఉండేదో. అలాగే ఇబ్నే ముల్జిన్ చెప్పిన చివరి మాట నా మాటను పూర్తి చేసిన అతను ఏం చెప్పాడంటే, ఒకవేళ మనం చంపబడితే స్వర్గంలో కలుద్దాం అన్నాడు. నౌజు బిల్లా, ఆలోచించాడు అంటే అతని యొక్క స్నేహితులతో చెప్తున్నమాట, మేము ఒకవేళ చంపబడితే మనం స్వర్గంలో కలుద్దాం అంట. కనుక అభిమాన సోదరులారా, విపరీత యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా పుట్టుకు వస్తాయి, అతి వల్లనే ఇవన్నీ జరుగుతాయి. కనుక అతి అన్ని విషయాలు అనర్థదాయకం. అల్లాహ్ సుబ్హానహు తాలా హజరత్ అలీ రజి అల్లాహు తాలాను గారి జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని దాన్ని ఆకళింపు చేసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం మలుచుకునే యొక్క సద్బుద్ధి సద్భాగ్యాన్ని అనే నాకు వినే మీకు మనందరికీ ప్రసాదించాలని కోరుతూ, అన్న విన్న విషయాల్లో సత్యమైతే ఉంటే అది అల్లాహ్ సుబ్హానహు తాలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం తరపు నుండి, ఒకవేళ ఏదైనా పొరపాటు దొర్లింది తప్పు అనేది వాటిల్లింది అంటే అది నా స్వయం మరి శైతాన్ తరపు నుంచి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ తప్పు ఆ చెడు నుండి నన్ను రక్షించాలని, క్షమించాలి, మన్నించాలి అని అలాగే మన ఈ కలయికను అల్లాహ్ సుబ్హానహు తాలా ఆమోదించి ఆమోద ముద్ర వేసి స్వీకరించాలని. ఈ అపరాల మనందరి ఎలాగైతే ఒక సమావేశంలో ఇక్కడ కలుసుకుని ఉన్నామో రేపు స్వర్గంలో సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా ఇలానే ఇంతే యొక్క సఖ్యతతోటి స్నేహభావంతోటి స్వర్గంలో సైతం అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ కలిపి ఉంచాలని ఈ సందర్భంగా వేడుకోవడమే కాకుండా ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన గురువర్యులు వెనకాల ఉండి నడిపిస్తున్న పెద్దలు వారందరికీ పేరు పేరున నిండు హృదయం కృతజ్ఞతలు తెలియజేసుకోవడమే కాకుండా విన్న ప్రతి శ్రోతను నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన అల్లాహ్ సుబ్హానహు తాలాకు కూడా వేనవేళ కృతజ్ఞతలు తెలియజేసుకున్న మాటను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. వజాకుమల్లాహ్ ఖైరన్. వస్సలాము.